డిసెంబర్ 8 నుండి జనవరి 5వ తారీఖు వరకు కూడా జరిగే ఈ మార్గశిర మాస అమ్మవారి మహోత్సవాలు శ్రీ కనకమాల అమ్మవారు కల్పవల్లి అందరి ఇలవేలుపు విశాఖపట్నం ప్రజల యొక్క ఇలవేలుపు ఆ అమ్మవారికి రాట ఈ రోజు వేడం జరిగింది ఈ మార్గశిర మాసంలో సుమారు ఒక 15 లక్షల నుండి 20 లక్షల భక్తులందరూ కూడా దర్శనార్థం వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయడం కోసం అని చెప్పేసి ఈ రోజు ఈ రాట వేసి పనులు ప్రారంభించబోతున్నాం ఇరులు కురిపించే చల్లని తల్లి కల్పవల్లి కరుణామయి శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో భక్తులందరూ ఎదురు చూసేటువంటి మార్గశిర మాసం వచ్చేస్తుంది ఈ రోజు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగి రాట మహోత్సవం చాలా ఘనంగా జరిగినది భక్తులందరూ కూడా అందరికీ కూడా చెప్తున్నాము ఈ మనకి డిసెంబర్ 8 నుంచి జనవరి 5 వరకు కూడా ఆ తల్లి స్వయంభూగా వెలిసినటువంటి మార్గశిర మాసము ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మనది కొంచెం వన్ టౌన్ ఏరియా కాబట్టి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా జాగృతగా అందరూ కూడా మా యొక్క ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదే విధంగా దాతలు అదే విధంగా బోర్డు వాళ్ళు అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు।